బాబాయ్కి ఏం కాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? అంబులెన్స్ లో తీసుకురాకుండా బైక్ లో తీసుకొస్తావా? మా మామకి ఏమైనా అయి ఉంటే అలేక్యా. అంబులెన్స్ డాక్టర్, మా వారికి ఎలా ఉంది? సమయానికి పేషెంట్ ని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది తనని, పైగా బ్లడ్ కూడా ఇచ్చాడు. నౌ ఈజ్ ఆల్ రైట్. స్పృహ వచ్చాక మీరు పేషెంట్ ని చూడొచ్చు. ఎలా ఉందండి? మిమ్మల్ని తీసుకొచ్చింది ఆ అబ్బాయి. సమయానికి తీసుకురాబట్టి మీరు బ్రతికారు. సారీ, మిమ్మల్ని అనవసరంగా తిట్టాను. తిట్టింది మీరేగా, పర్లేదు. మా మామయ్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నాకు అన్ని మామయ్యనే. ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేం. ఆయనకి ఏం అవ్వలేదు కదండి, ఎందుకు బాధపడతారు? మీరు నవ్వుతే చాలా బాగుంటారు. ఒకసారి నవ్వండి ప్లీజ్. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా చాలా బాగుంటుంది. ఏం లేదండి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఎందుకని? ఎప్పుడు నన్ను కోపంగా చిరాగ్గా చూసే మీరు ఇలా పక్క పక్కనే నడుస్తూ ఉంటే నమ్మలేకపోతున్నా. ఇంతకీ మీరు లైఫ్ లో ఏమైనా మిస్ అయ్యారా? అది మిస్సింగ్ అనే ఫీలింగ్ ని మిస్ అయ్యాను. నన్ను మిస్ అయ్యామని చెప్తాం అనుకున్నా. మీ గురించి సింగిల్ లైన్ లో చెప్తారా? అది చెప్పాల్సింది మీరు. నేనా? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. మీరు అందరి అబ్బాయిల్లానే ఉంటారనుకున్నాను. కాదా? గుడ్ హ్యూమన్ బీయింగ్, అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. నెక్స్ట్, ఓ మంచి ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ప్లీజ్. ఇంకా? ఇంకా అంటే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి గ్యారంటీగా ఒక మంచి హస్బెండ్ అవుతారు. నిజంగా? ఈరోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఫస్ట్ టైం మీ నోట్ల నుంచి నాకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది. గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. నిజం చెప్పాలంటే నీకోసమే మీ మాయని పరిచయం చేసుకున్నాను. ఆయనే కలిపాడు ఓ మంచి కాఫీ లాంటి ఫ్రెండ్ని. నాకు తెలుసు, కూల్ గా కాఫీ తాగు. సరే, ఏ ట్రీట్ నాది, నేను ఇస్తాను. శివా, ఇప్పటికే లేట్ అయింది. అత్తయ్య ఒక్కతే ఉంది. బాయ్. బాయ్. దేవుడా, ఇంకా 50% మాత్రమే కన్ఫర్మేషన్ ఇచ్చావు. ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూసేటట్టు చేయవా? ఓ 75% ఫిక్స్ అవుతాను. చాలా లవ్ స్టోరీస్ లానే మీ లవ్ స్టోరీ కూడా చాలా గొడవలతోనే స్టార్ట్ అయినట్టుంది. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. నా జీవితంలో నాకు తెలియని ఓ కొత్త అనుభూతి, దానికి పునాది మహి అయింది. ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి